కూడా మా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులరా, సహోదరులరా, ఇంతవరకు కూడా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని దయచేసి మరి ఒకసారి ఆయన వాక్యాన్ని వినేదానికి మంచి కృపని అనుగ్రహించినందుకు జీవము గల దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఈరోజు మనము వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం. మహాగణుడు అయినటువంటి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ వాక్య భాగాన్ని వినిచున్న ప్రతి సహోదరుణ్ణి, సహోదరిని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. రాబోచున్న కాలము, కడవరి కాలము, అనేకమైన ఉపద్రవాలు ఈ ప్రపంచాన్ని చుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభా. మరి వాటన్నింటిలో నుంచి తప్పించుకోవడానికి నా సహోదరులు అందరూ, సహోదరులు అందరూ కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తు రాకడ ధ్వని ఈ కార్యక్రమం ద్వారా ప్రభా వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ విన్న వాక్యము నిష్ఫలము కాకుండా వారిలో ఉండి ఒక మార్పును తీసుకురావాలని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారందరూ కూడా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాము. గడిచిన 2 వారాలుగా మనము యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి చూస్తూ ఉన్నాం. గడిచిన వారం కనుక మీరు గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యం మీద మొదటి భాగాన్ని మనం మాట్లాడాం. ఆ అంశంలో మనం ఏమని తెలియజేశామంటే కడవరి దినాలలో దేవుని యొక్క కోరిక ఏమిటంటే భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడాలి. ఎందుకనగా సాతాను యొక్క పరిపాలనలో ఉన్న అనేకులు అపవాది చేత పట్టబడి ఎంతో బందీలుగా జీవనాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరినీ విడిపించి దేవుని కొరకు వాళ్ళని సిద్ధం చేసి తన రాజ్యానికి తీసుకెళ్లాలనేది దేవుని యొక్క కోరిక. దాన్ని మనము గడిచిన వారం చూసాం. అంతేకాదు దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెందకపోవడానికి కూడా కారణాలు మనం కొన్ని చూసాం. వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మరలా ఈరోజు 2వ భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రియమైన సహోదరులారా, మనము గత వారం చెప్పుకున్న విషయం ఏంటంటే ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందించాలి అన్న ఆశ కంటే తమ కుటుంబాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తమ యొక్క కుమారుల చదువులకి, తమ యొక్క కుమార్తెల పెళ్లిళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడంలో లేదు. దానివల్ల దేవుని యొక్క రాజ్యము 2వ ప్రయారిటీగా వెళ్ళిపోయింది. మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత అవసరాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దానివల్లనే దేవుని యొక్క రాజ్యం అనేది వెనుకకు వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మరలా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా కూడా అది వాక్య వ్యతిరేకమని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి అనేదే మన యొక్క ప్రధాన అంశంగా ఉండాలి. కానీ మన యొక్క సొంత ఆలోచనలను నెరవేర్చుకోవడం అనేది ప్రధాన అంశంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాక్య భాగంలో గత వారానికి కంటిన్యూస్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. వాక్యాన్ని మనం కనుక గమనించినట్లయితే లేఖనంలో గత వారం మనం చూసాం లోకము అపవాది యొక్క పాదాల కింద పడి ఉంది అని మనం చూసాం. దీన్ని మనం తెలుసుకోవాలంటే ఏదైనా మనం గనక ఒకసారికి మనం గమనిస్తే ఆది కాండంలో అక్కడ చెప్పబడి ఉంది, అపవాది ఆదాముని హవ్వని మోసం చేసి ఆదాముకి హవ్వకు ఉన్న అధికారాన్ని వాడు తీసుకుని తన స్వాధీనంలో చేసుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే అది నిజమా కాదా అనేది మనం ఒక్కసారి లేఖనాన్ని కనుక చూసినట్లయితే ఒక వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదని ప్రభు అంటున్నారు. ఈ వాక్య భాగాన్ని స్పష్టంగా గమనించినట్లయితే దేవుడు సాతానుని ఈ లోకాధికారి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి సాతాను అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని లేఖనం మాట్లాడుతుంది. సో ఈ విషయాన్ని మనము క్షుణ్ణంగా గమనిస్తే ఇప్పుడు లోకం అంతా కూడా అపవాది పరిపాలనలో ఉందని మనం తెలుసుకోవచ్చు. మీకు ఇంకా వివరంగా కావాలంటే మనము మత్తయి సువార్త ఆ యొక్క 4వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు శోధించబడటానికి అరణ్యానికి వెళ్తాడు. అప్పుడు సాతాను వచ్చి మాట్లాడతాడు ఏమని, ఈ యొక్క లోకము, దాని మహిమ, దాని అధికారం అంతా నాకు ఇవ్వబడింది, నేను ఎవడికి ఇవ్వాలనుకుంటానో
దానికి నేను వాడిని ఇచ్చేస్తాను అని సాతాను మాట్లాడడం మనం గమనిస్తాం. సో ఈ వచనాలు మనం స్పష్టంగా చూస్తే అపవాది ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని, వాని యొక్క రాజ్యము ఈ భూమి మీద వాడు వ్యాప్తి చేసుకుంటున్నాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరలా ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 1 యోహాను 5:18లో ప్రభువులా మాట్లాడుతున్నారు. మనం చూసినట్లయితే ఆ వాక్య భాగాన్ని, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము అని వ్రాయబడింది. మనమైతే దేవుని సంబంధులము, కానీ లోకమంతా కూడా దుష్టుని పాదముల యొద్ద పడి ఉంది. ఇంగ్లీష్లో అయితే దాన్ని ఏమని మాట్లాడారంటే, ద వరల్డ్ అరౌండ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఈవిల్ వన్. సాతాను యొక్క పరిపాలన కింద లేదా సాతాను యొక్క రాజ్యము కింద ఈ లోకం ఉందని 2 విలేఖన భాగాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ వచనాన్ని మనము క్లియర్గా గమనిస్తే లోకంలో సాతాను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్య పరిపాలన రావాలంటే ఖచ్చితంగా సాతాను యొక్క పరిపాలనకి దేవుని యొక్క రాజ్యానికి మధ్య ఒక యుద్ధం అనేది జరుగుతుందని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి గమనించినట్లయితే పాత నిబంధనలో ఇశ్రాయేలీకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహామ, నేను నీకు నీ సంతానానికి ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం ఇచ్చినంత మాత్రాన రాజ్యము వాళ్ళ యొద్దకు పరిగెత్తుకుని వచ్చిందా అంటే రాలేదు. ఇశ్రాయేలీలు ఆ రాజ్యాన్ని పొందడానికి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం ఇవ్వగానే రాజ్యం దానంతటా అదే వచ్చేయాలి కదా. కానీ లేఖనం అలాగూ చెప్పడం లేదు. ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలన్నా లేదా దేవునిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నా మానవుని యొక్క సహకారం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దీన్ని మనం గమనించుకోవాలి. కనాను దేశాన్ని ఇశ్రాయేలీలకు ఇస్తానని వాగ్దానం చేశాడు, బాగుంది. అయితే ఆ దేవుడే ఆ వాగ్దానాన్ని స్వతంత్రింపజేయడం కోసము ఇశ్రాయేలీలతో అనేక యుద్ధాలు జరిగించినట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళక ముందే, ఆ కనాను దేశంలోకి వెళ్ళక ముందే కనానీయులని, హివ్వీలని, పెరిజీలని, హిత్తీయులని చాలామంది అనేకమైనటువంటి రాజ్యాలు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు వెళ్ళి అక్కడ స్థాపన చేయాలంటే, అయ్యా దేవుడు మాకు ఈ రాజ్యం ఇస్తానన్నాడు, మీరు మాకు ఇచ్చేయండి అని అంటే వెంటనే ఇచ్చేయడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రాజ్యము ఒక దేశంలో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంతో యుద్ధము చేసి గెలిస్తే కానీ ఆ రాజ్యంలో మనము పరిపాలన చేయడం సాధ్యం కాదు. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుడు కూడా కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన ఇశ్రాయేలీలతో యుద్ధాలు చేయించాడు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 33 మంది రాజులను వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా మనము కొన్ని లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు. సో అనేక మంది రాజులతో వాళ్ళు పోరాటాలు చేశారు. ఈ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు సహోదరులారా. అయితే అనేకమైన శ్రమలను ఎదుర్కొన్న తరువాత, అనేక పోరాటాలు చేసిన తరువాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనాను దేశంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. మరి దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు తెలుసా సహోదరులారా, దేవుడిచ్చినటువంటి దేవుని రాజ్యాన్ని, దేవుడు చెప్పిన ఆ రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలంటే ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేయక తప్పని పరిస్థితి. ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధంలో పాల్గొనాలి. మరి ఎటువంటి యుద్ధాన్ని మనము చేయాలి, ఎటువంటి యుద్ధాన్ని మనం జరిగించాలి? భౌతిక సంబంధమైన శత్రువు అయితే కత్తులు ఈటలు ఎత్తుకొని మనము బయలుదేరవచ్చు. కానీ మన శత్రువు ఎలాంటి వాడు, అతనితో యుద్ధం ఎలా చేయాలనే దాన్ని మనము కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దేశంలో ఒక రాజ్యం ఆల్రెడీ ప్రారంభించబడింది, ఒక రాజ్యము పరిపాలన చేస్తుంది. వేరొక రాజ్యము ఆ రాజ్యం మీదకి దండెత్తినప్పుడు ఆ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయనేది మనము కామన్గా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? ఏ రాజ్యమైతే బలంగా ఉంటుందో, ఏ రాజ్యమైతే బహుగా నేర్పరితనంగా ఉంటుందో, ఏ రాజ్యమైతే అధునాతన ఆయుధాలు కలిగి ఉంటుందో ఆ రాజ్యం మాత్రమే ఆ యొక్క యుద్ధంలో జయాన్ని సాధిస్తుంది, రాజ్య పరిపాలన చేస్తుంది. మరి యేసు ప్రభువారు కూడా
ఆ రాజ్యంలో యుద్ధాలు చేయాలంటే, ఒకరి మీద పడి జయం పొందాలంటే ఏమని సెలవిస్తున్నాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. లేఖనంలో నేను మీకు దాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 12:29 మనం చూసినట్లయితే ఇక్కడ ఇలా రాయబడి ఉంది, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును, దోచుకొనడానికి సాధ్యమవుతుందని చెప్తుంది. అంటే ఒక దేశం మీదకి వేరే దేశం మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే దేశానికి ఉన్న దేశం కంటే అత్యధికమైన బలం ఉండాలి. నీవు ఒకడి మీద దాడి చేయాలంటే వాడికన్నా అత్యధికమైన బలము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ బలాన్ని నువ్వు చూపిస్తావో, ఎప్పుడైతే నువ్వు బలవంతుడుగా ఉంటావో మొదట, అప్పుడు ఆ వ్యక్తి మీద పడి నువ్వు దాడి చేస్తే వాడు నీకు లొంగుతాడు. యేసు ప్రభు ఈ సూత్రాన్ని వివరిస్తున్నాడు. మనము బలవంతుణ్ణి కొట్టాలంటే మనము మొదట వాని కంటే బలవంతులుగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలని కోరుతూ ఉన్నాను. మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చూస్తే ఎక్కడ పట్టినా కూడా డ్రింకర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వ్యభిచారులు ఎక్కువగా ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోహపు చూపులతో వ్యభిచారం చేసే వాళ్ళు అధికంగా ఉన్నారు. ఒక తాగుబోతుని తీసుకుందాం ఉదాహరణకు చూసినట్లయితే, ఆ తాగుబోతు సాయంకాలానికి వాడికి తాగాలని అనిపిస్తుంది, దానికోసము వాడు ఏం చేయడానికి కూడా వెనకాడడు. నువ్వు ఎంత చెప్పినా సరే వాడు విండు, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వాడు విండు, కావాలంటే వాడి భార్యను చంపడానికి వెనకాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి సాతాను వాడి యొక్క మనస్సులో ప్రవేశించి వాడిని లాగుతూ ఉంటుంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఆ తాగుబోతును విడిపించాలంటే వాడితో కాదు నువ్వు డీల్ చేయాల్సింది, వాని వెనక ఉన్నటువంటి బలవంతుడైన సాతానుతో పోరాటం చేసి ఆ సాతాను గనక ఓడిస్తే ఆటోమేటిక్గా ఈ వ్యక్తి విడిపించబడతాడు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేకులు మనుషులతో యుద్ధాలు చేస్తారు, మనుష్యులతో పోరాటాలు జరిగిస్తారు. అయితే మీకు ఒక వాక్య భాగాన్ని కూడా నేను ఇక్కడ చూపించాలని కోరుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం చూస్తే ఇక్కడ లేఖనంలో ఒక స్పష్టంగా మాట సెలవిస్తున్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే ఇలా చెప్తుంది ఈ వాక్యము, వీఆర్ నాట్ ఫైటింగ్ అగేనెస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎనిమీస్ బట్ అగేనెస్ట్ ఈవిల్ రూలర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ ది అన్సీన్ వరల్డ్, అగేనెస్ట్ మైటీ పవర్స్ ఇన్ ద డార్క్ వరల్డ్ అండ్ అగేనెస్ట్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. కంటికి కనబడినటువంటి లోకంలో ఉన్నటువంటి శత్రువులతో మనం పోరాటం చేస్తున్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు పోరాటం చేయడానికి ఈ శత్రువు శరీరాన్ని ధరించుకున్న శత్రువు కాదు, అపవాది శరీరాన్ని ధరించుకొని వచ్చి కత్తులతో యుద్ధాలతో చేసేవాడు కాదు, కానీ నీ మనస్సుతో నీకు కనబడకుండా నిన్ను లొంగదీసుకునేటువంటి శత్రువు ఈ శత్రువు. అందుకే వాక్యం చెప్తుంది స్పష్టంగా, మనము పోరాటం చేసేది శరీరులతో కానే కాదు, నీ భార్యతో కాదు నీ పోరాటం, నీ కుమారులతో కాదు నీ పోరాటం, నీ శత్రువు మనుష్యులు కాదు, దాని వెనుక వాళ్ళని ప్రేరేపించేటువంటి అంధకార సంబంధమైన లోకనాథులతో మన పోరాటం. ప్రభు ఇదే తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన వారులారా. మరి కనిపించని లోకంలో నుంచి సాతాను మనలను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మన శత్రువుకి మనం కనబడతాం కానీ మనకి మన శత్రువు కనబడడు. భౌతిక సంబంధమైనటువంటి శత్రువుని ఎదుర్కోవడానికి బోర్డర్స్లో రాత్రి పగులు కాపలా కాస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ శత్రువు కనబడతాడు. అయినా కూడా శత్రువుని ఎదుర్కోవాలంటే భౌతిక సంబంధమైన వాళ్ళని చూస్తే మనము కత్తులు కటారులతో ఎదుర్కోవడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ఈ శత్రువు కంటికి కనబడే శత్రువు కాదు ప్రియమైన సహోదరులారా. భౌతిక సంబంధమైన శత్రువుని ఎదుర్కోవడానికి బోర్డర్స్లో రాత్రి పగులు కాపలా కాస్తారు, దాని వలన వాళ్ళ శత్రువుని ఎదుర్కొని జయించడానికి వీలవుతుంది. మరి నా ప్రశ్న ఏంటంటే కంటికి కనబడేటువంటి శత్రువుని ఎదుర్కోవడానికి ఇంత ట్రైనింగ్ తీసుకుంటున్నారు,
కేవలం మానవుని ఎదుర్కోవడానికే రాత్రి పగులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. దానికి ఎంతో పెద్ద టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అనేకులను నాశనం చేయకుండా ఉండాలంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతాను ఎదిరించాలంటే మరి మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? భౌతికమైన వాడిని ఎదుర్కోవడానికి ఎంతో టెక్నాలజీని వాడుతున్నారు, మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కనబడినటువంటి శత్రువుని ఎదుర్కోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రియమైన సహోదరులారా, వాక్యం చెప్తుంది మన పోరాటము శరీరులతో కాదు. అందుకే వాక్యం అంటుంది నువ్వు సాతానుని ఎదిరించాలంటే మొదట నువ్వు బలవంతుడుగా ఉండాలి. కానీ మనలో చాలామంది ఏంటంటే సరైనటువంటి బలము లేకుండానే, ఏమాత్రం కూడా బలం లేకుండానే అపవాదిని ఎదిరించడానికి బయలుదేరతాం. తద్వారా ఓడిపోయేసి మన ఆత్మీయ జీవితాన్ని కూడా పోగొట్టుకుంటాం ప్రియమైనవారా. అందుకోసము మనము వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా బలపరచబడాలి, బలంగా ఉండాలి సాతాను ఎదిరించాలంటే. సాతాను కంటే అధునాతనమైన ఆయుధాలు క్రైస్తవుడు ధరించాలి. అక్కడ కింద అదే ఎఫెసీల పత్రికలో ప్రభు అంటాడు 13 నుంచి మనం చూసినట్లయితే, అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడి చూ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల. బలవంతులుగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే అది ధరించుకుంటావో సాతాన్ని ఎదుర్కోవడానికి నీకు అన్ని ఆయుధాలు సమకూరుతాయి. అప్పుడు మనము అపవాదిని ఎదిరించడానికి వీలవుతుంది, వాని మీద పడి వాని రాజ్యాన్ని మనము నాశనం చేయడానికి సాధ్యమవుతుంది సహోదరులారా. అయితే మనము ఎలాగూ బలపరచబడగలము, ఎలాగూ మనము బలవంతులము కాగలము, ఏ విధంగా మనము బలవంతులం అవగలమో వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తే అనేక విధానాలుగా మనం బలపరచబడవచ్చని తెలియజేస్తుంది. కానీ రెండు విషయాలు మాత్రము నేను మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. అవి మొదటిగా వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించవచ్చు. సాతాను యొక్క రాజ్యాన్ని కూలగొట్టాలంటే మనము వాక్యం ద్వారా దాన్ని కూలగొట్టవచ్చు. రెండవది ప్రార్థన ద్వారా కూలగొట్టవచ్చు. ఎందుకంటే మీరు మత్తయి సువార్తలో దేవుణ్ణి శోధించినటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే అక్కడ అపవాది వచ్చి యేసు ప్రభుని శోధిస్తాడు, నేను ఈ లోకానికి అధికారిని, నేను ఎవరికి ఇవ్వాలో వాడికే ఇస్తాను అని సాతాను మాట్లాడినప్పుడు ప్రభు వాడితో వాగ్వాదానికి దిగడు, కానీ తన వాక్యం ద్వారా మాత్రమే అతడితో మాట్లాడతాడు. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రము నువ్వు సేవించాలని వాక్యము ద్వారానే ఎదురిస్తాడు. ఈ వాక్యము ద్వారా మాత్రమే సాతాను మాట వింటాడు. కానీ ఏ రకమైనటువంటి కుయుక్తుల ద్వారాను, మానవ జ్ఞానము ద్వారాను, తత్వజ్ఞానము ద్వారా సాతాను ఎవరికి లొంగడు. అయితే వాక్యము ద్వారానే మాట్లాడతాడు, వాక్యము ద్వారానే వాడు లోబడతాడు. అయితే సహోదరులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవులు రెగ్యులర్గా బైబిల్ చదవడం అనేది ఉండదు, వాక్యాన్ని ధ్యానించడం అనేది ఉండదు. ఎలా తయారైందంటే ఇప్పుడు క్రైస్తవం క్యాలెండర్లో చదువుకొని వెళ్ళిపోతారు, లేదా ఏదో కాస్త గుర్తుకొస్తే ఆ మాట ఈ మాట చదువుకొని వెళ్తారు. తప్పితే దేవుడిచ్చినటువంటి వాక్యంలో సాతాను ఎదిరించేంత శక్తిని వాళ్ళు సంపాదించరు. సాతాను ఎదిరించే శక్తిని సంపాదించకుండా వెళ్తే ఏమవుతుందో తెలుసా? అపొస్తల కార్యాలలో ఒక సన్నివేశం మీకు కనబడుతుంది. స్కెవయను అనేటువంటి ఒక ప్రధాన యాజకుని యొక్క 7 కుమారులు ఉంటారు. ఆ 7 కుమారులు యేసు యొక్క నామాన్ని ఉచ్చరించడానికి అలవాటు చేసుకుంటారు, కానీ యేసు క్రీస్తుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. అయితే యేసునామంలో దయ్యాలు పోతున్నాయి కాబట్టి మనము కూడా యేసునామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు పోతాయి. సో బలము లేకపోయినా కూడా ఆ పేరుతో మనం పేరు సంపాదించవచ్చని సాతానుని ఎదిరించడానికి బయలుదేరుతారు వాళ్ళు. అయితే మీరు అక్కడ రిఫరెన్స్ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ దయ్యం పట్టిన వాడు ఒక మాట అంటాడు, నేను అపొస్తలుడైన పౌలుని ఎరుగుదును, యేసు క్రీస్తుని కూడా తెలుసు నాకు, కానీ మీరెవరో నాకు తెలియదని వాళ్ళ మీద పడి వాళ్ళని నగ్నంగా చేసి తరిమి కొట్టినట్టుగా లేఖనం చెప్తూ ఉంది. బలము లేకుండా పోరాటానికి దిగితే ఓడిపోవడం ఖాయం. అయితే ఇప్పుడున్న క్రైస్తవుల్లో, క్రైస్తవ కుటుంబాలలో రెగ్యులర్గా వాక్యం చదవడం అనేది లేదుగాక లేదు సహోదరులారా. చాలా తక్కువ మంది మాత్రమే, చాలా కొద్ది మంది మాత్రమే అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే నేను కొద్దిమంది క్రైస్తవులతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నిస్తున్నప్పుడు కనీసం వాక్యంలో ఉన్న మూల విషయాలు కూడా తెలియదు.
తల్లిదండ్రులు చెప్తున్నారా లేదా అని తెలియదు, కుమారులకు ఆసక్తి ఉందా లేదా అని తెలియదు. ఇవేవి లేకుండా సమాజానికి మాత్రం క్రైస్తవులుగా కనబడతారు. వాక్యాన్ని చదవరు. చదివినా అది ఒక న్యూస్ పేపర్ను చదివినట్లే తప్పితే రెగ్యులర్గా ధ్యానం చేసి దానిలో నుంచి లోతైన విషయాలు తెలుసుకుని ఆ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని సాతానుని ఎదిరించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తామన్నటువంటి భావన లేదు. అలా లేనందువల్ల మనము ఎంత ప్రయత్నించినా వాక్యాన్ని చదవకుండా ఎంత ప్రయత్నించినా నువ్వు సాతాను ఎదిరించలేవు. మీరు క్రైస్తవులు కదా, క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళు అంటే క్రీస్తు ఏ అడుగుజాడల్లో నడిచాడో ఆ అడుగుజాడల్లోనే మనం నడవాలి. మరి అపవాది వచ్చి సాతాను యేసు ప్రభు యొద్దకు వచ్చి సాతాను మాట్లాడితే దేవుడు ఎలా ఎదిరించాడు? వాక్యము ద్వారానే ఎదిరించాడు. నువ్వు పైనుంచి కిందకి దూకు, నిన్ను పట్టుకోవడానికి దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అని స్పష్టంగా లేఖనంలో ఉందని చెప్పాడు. అయితే దేవుడు అమ్మని దూకేశాడా లేదా ఆయన ఏమైనా ఎదిరించాడా అంటే లేదు, వాక్యమే మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించకూడదు. నీ దేవుడికే నువ్వు మొక్కాలని రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవద్దని స్పష్టంగా రాయబడిందని వాక్యము ద్వారానే మాట్లాడాడు. కనుక ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని చదవాలి, రెగ్యులర్గా ధ్యానించాలి. ఎప్పుడైతే అలాగ చేస్తామో అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. మనకి మనుషులకు వచ్చేసి ఆహారము దేవుడు నియమించాడు. అన్నం కావచ్చు, టిఫిన్ కావచ్చు, ఇంకోటి మనుషులు భోంచేస్తారు. జంతువులకి గడ్డిని వేరే ఒక రకమైన ఆహారాన్ని నియమించాడు. మనుషులు గడ్డి తిని బ్రతకరు, మనుషులు మాత్రం ఆహారాన్ని తింటారు. అడవి జంతువులు వాటికి తగిన ఆహారాన్ని తింటాయి. కడుపుకి ఆహారం ఎలాగో నీ అంతరంగంలోనున్న ఆత్మకి వాక్యము కూడా అలాంటిదే. ఈ వాక్యాన్ని నువ్వు చదవకపోతే నీ ఆత్మ నీరసించిపోతుంది. నీ ఆత్మ నీరసించి శక్తి లేని వాళ్ళుగా అయిపోతుంది. ప్రియమైన వారులారా, మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ దేహాన్ని పోషించుకోవాలంటే మనం ఆహారాన్ని తినాలి, తప్పదు. ఒక 10 రోజులు మీరు ఆహారాన్ని తినలేదని అనుకుందాం, మీ దేహం ఎలా ఉంటుంది? నీరసించిపోతుంది కదా. మరి అంత నీరసించినప్పుడు మీ పనులు మీరేం చేయలేరు. వేరే ఎవడన్నా వచ్చి మీ మీద పడితే మీరు వాడిని ఎదిరించలేరు. మరి భౌతిక సంబంధమైన ఈ యొక్క దేహమే అంత నీరసించిపోతే నువ్వు ఆత్మకి ఆహారాన్ని పెట్టి ఎన్ని రోజులైంది? దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానించి ఎంతకాలమైంది? నీ దేవుడు నీతో మాట్లాడటానికి ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని నీకు ఇవ్వడానికి అనేకులు ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడితే కానీ ఈ వాక్యం మనకి ఒక చోటుకి రాలేదు. మరి ఇంతగా దేవుడు నీకు అవకాశం ఇస్తే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించలేదు, దాని కొరకు నువ్వు ఏ ప్రయాస పడలేదు. ఇలా ఉన్నందువల్ల నీ అంతరంగం అనేది నీరసించిపోయింది. ఇప్పటికీ దీని వల్లనే అపవాది బలవంతుడిగానే ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బలహీనులుగా ఉండిపోయారు. సహోదరులారు, ఇది ఈ కాలంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి స్థితి. యెహోవా మనకు దొరికే కాలమందే వెతకాలని వాక్యం చెప్తుంది. మనము వాక్కు దొరికినప్పుడే మనం వెతకాలి, లేదంటే ఒక కాలం వస్తుంది దేవుడు ఎంత వెతికినా దొరకడు. ప్రియమైన సహోదరులారా, సో దీనిని మీరు జ్ఞాపకం తెలుసుకోవాలని ఉంచుకోవాలని నేను ప్రభునందు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి, సువార్త ప్రకటన చెయ్యాలి. సువార్త ప్రకటన చేయకపోతే మారు మనస్సు అనేది జనంలో కలగదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశం అంతా కూడా అత్యధిక ప్రార్థనా పరులు అయిపోయి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేసినంత మాత్రాన అనేకులు మార్పు చెందరు. సువార్త ప్రకటన కూడా చాలా ప్రాముఖ్యము. ప్రార్థన వాక్యము ఒక మనిషికి రెండు కాళ్ళు ఎలాగో దేవుని యొక్క రాజ్యానికి అవి రెండు అంత ప్రాముఖ్యమైనవి. కేవలము ప్రార్థన చేసి వాక్యం చెప్పనంటే కూడా దేవుని రాజ్య వ్యాప్తి సంపూర్ణం కాదు. లేదు నేను వాక్యమే చదువుతాను ప్రార్థన చేయనని చెప్పారనుకోండి, అది కూడా సంపూర్ణత కాదు. రేయిం భవన్లు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రేయిం భవన్లు దేవుని కొరకు ఎదురు చూడాలి. అలాగే రేయిం భవన్లు మీరు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించాలి. ఎప్పుడైతే అలాగో మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అలా వాక్యాన్ని ధ్యానిస్తామో, మన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. పౌలు అదే అంటాడు కదండి, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు అనుదినము బలపరచబడుతున్నాడు. మరి ఆ బలవంతుడుగా నువ్వు ఉన్నావా సహోదరుడా? నీ బలము సాతానుని ఎదిరించడానికి సరిపోతుందా?
నీ ప్రక్కింట్లో ఉన్నవాడు లేదా నీలో ఉన్నటువంటి శరీరాన్ని ఆ శరీర కార్యాలను అణగదొక్కడానికి నీ బలము సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే వాక్యము లోతుగా ధ్యానించకపోతే నీ అంతరంగ పురుషుడు బలహీనంగా ఉంటాడు. సో దీనిని మీరు గుర్తుంచుకోవాలని ప్రభువు నందు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే వాక్య ధ్యానం తరువాత ప్రార్థన చేయడం అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వారులారా. సాధారణంగా మనం చూస్తే ఎంతసేపైనా వాక్యాన్ని చదువుతారు కానీ, ఎంతసేపైనా వాక్యాలు వింటారు కానీ, ప్రార్థన చేయడానికి వస్తే మాత్రం మనుషుల యొక్క మనసు ప్రపంచ యాత్రకు బయలుదేరుతూ ఉంది. ఎంత చేసినా ఏ ఒక 2 నిమిషాలు ప్రార్థనలో ఉంటే చాలు, ఎక్కడికో మనసు అంతా తిరుగుతూ ఉంటుంది ప్రియమైన వారలారా. ఇలా ఉంటే మాత్రము దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మనం ఎంత మాత్రం కూడా బలమైన సేవకులుగా ఉండలేము. ఉదాహరణకి మనం చూస్తే మన చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళు అనేకులు నాశనానికి పోతూ ఉంటారు. మనము ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళతో పాటు తిరుగుతుంటాం కానీ దేవుని రాజ్యంలోనికి వాళ్ళని తీసుకొచ్చేయడానికి మన సత్తా సరిపోదు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, వాక్యము లోతుగా ధ్యానించరు, దేవుడు ఏమి చెప్తున్నాడనేది మనం తెలుసుకోం, అలాగే ప్రార్థన కూడా అధికంగా చేయలేం. ఎప్పుడైతే ఈ 2 లోతుగా చేయలేకపోతామో ఆటోమేటిక్గా మన అంతరంగ పురుషుడు బలహీనపరచబడతాడు. ఎప్పుడైతే అలా బలహీనపరచబడతామో అపవాది ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా లేనట్లే సహోదరులారు. ఈ వాక్య భాగాన్ని మీరు గుర్తుంచుకోవాలని ప్రభువు నందు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైన అంశాలు. మరి వచ్చే వారము మనము ప్రార్థన ద్వారా ఎలాగూ దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయగలము, ఈ వారంలో మనం చూసాం. వాక్యంని లోతుగా ధ్యానించడం ద్వారా, సువార్త ప్రకటన చేయడం ద్వారా, నీ తోటి వారికి సువార్తను ప్రకటించడం ద్వారా వారిలో మారు మనస్సును కలిగించవచ్చు. తద్వారా దేవుని రాజ్యం అనేది వారిలో వ్యాప్తి చెందుతుంది. అలాగే వచ్చే వారంలో ప్రార్థన ద్వారా ఎలాగూ మనము దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చెందించగలము, ప్రార్థన ద్వారా ఎలాగూ సాతాను యొక్క కట్లను మనము విడగొట్టగలము, ప్రార్థన ద్వారా ఎలాగో జనులను మనము విడిపించగలము అన్న అంశాన్ని మనము లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు మీతో ఈ వర్తమానం ద్వారా మాట్లాడి ఉంటే ఇక్కడి నుంచి నిర్లక్ష్యం చేయకండి. వాక్యాన్ని చదివే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం కూడదు. గుర్తుంచుకోండి, పోరాటం చేయకుండా, అపవాదితో పోరాటం చేయకుండా దేవుని యొక్క రాజ్యాన్ని మనము ఎంత మాత్రం కూడా వ్యాప్తి చెందించలేము సహోదరులారా. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాను. మరి వచ్చే వారము తర్వాత దాని కంటిన్యూషన్ మనం మాట్లాడతాం. దేవుడు అంతవరకు మనకు తోడయండి, నడిపించునుగాక. ప్రార్థనతో దీన్ని ముగిద్దాం సహోదరులారా. తలలో వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన దేవ, మరి ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అపవాది యొక్క రాజ్యాన్ని మేము కూలగొట్టాలంటే నీ యొక్క ఆయుధాలు ధరించుకోవాలని స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. దేవా, వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మేము ఈ యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాలలో ప్రభు నేను కోరేది మిమ్మల్ని ఒకటే, వారు రెగ్యులర్గా వాక్యాన్ని చదవాలి, అలాగే ప్రార్థించాలి. వచ్చే వారం ప్రభు ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎలాగూ మేము సాతాన్ని జయించగలము, దేవుని యొక్క రాజ్యాన్ని ఎలాగూ మేము సాధించగలము అన్న విషయాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా వారి అంతరంగంలో మీరు మాట్లాడండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.